అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి 2 పర్యాయాలు అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. 8, 9 అక్టోబర్ 1, 2 సూర్యుడు ఉత్తరాయణ నుండి దక్షిణానికి, దక్షిణాయన నుండి ఉత్తరాయణకి స్థానచలనం చెందిన రోజుల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. ఉదయంతే లేలేత సూర్యకిరణాలు స్వామివారి గర్భగుడిలో కొలువుదిన మూలవిరాట్కు పాదాల నుండి శిరస్సు వరకు తాకే అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ నలుమూలన కూడా భక్తులు వస్తుంటారు. ఈరోజు 1, 2 కావడంతో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న భక్తులందరూ కూడాను అద్భుత దృశ్యం చూసే అదృష్ట భాగ్యాన్ని మాత్రం కలిగిందని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక కరెక్ట్ అనుకున్నటువంటి 6:01 నుండి సుమారు 7 నిమిషాల పాటు మూలవిరాట్కు సంబంధించి పాదాల నుండి శిరస్సు వరకు కిరణస్పర్శ జరిగింది. మార్చి నెలలో కూడా ఈ ప్రక్రియ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది భక్తులు ఈ అదృష్ట భాగ్యం నోచుకోలేదని చాలా ఆవేదన పడ్డారు. చూస్తే కనుక గాలిగోపురం, అదేవిధంగా అనివేటి మండపం, మరోవైపు చూస్తే కనుక ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ద్వారబంధాలు ఏవి కూడాను ఆ కిరణాలకు మాత్రం ఆటంకం కలగకుండా గర్భగుడిలో కొలువు తీరినటువంటి ఆ స్వామివారి మూలవిరాట్కు శాలిగ్రామ స్థిరతో చేసినటువంటి ఆ విగ్రహానికి మాత్రం ఈ సూర్య కిరణ స్పర్శ స్వామివారికి మాత్రం ఒక తేజాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కిరణ స్పర్శ చూసినటువంటి భక్తులకు మాత్రం కంటికి సంబంధించిన రుగ్మతలు ఏవి రాకుండా వాటిని కాపాడితే, అదేవిధంగా కోరిని కోరికలు తీరుతున్న అపార నమ్మకం వేలాది మంది భక్తులు మాత్రం ఈ కిరణ స్పర్శను వీక్షించేందుకు ఇటువైపు రావడం జరుగుతుంది. ఆకాశంలో మేఘావృతమైన వర్షాలు గట్ట పడినా కూడా ఈ అద్భుత దృశ్యానికి నోచుకునేటువంటి భక్తులు మాత్రం ఈసారి ఆకాశం నిర్మానుష్యంగా ఉంది. మేఘాలేవి ఆటంకంగా లేవు. ఉదయించే లేలేత సూర్యకిరణాలు మాత్రం ఈరోజు గర్భగుండి మూలవిరాట్కి పాదాల నుంచి శిరస్సు వరకు తాగిన అద్భుత దృశ్యం చూసిన భక్తులు మాత్రం తన్మయం చెందారు. ప్రస్తుతం ఈ ఏవైతే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వస్తుంటారో వారందరూ కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు, ఎందుకంటే ఇది అన్వేంటి మండపం కాబట్టి సాధారణ విఐపి భక్తులు కూడా వస్తుంటారు, వారందరూ కూడా ఈ ఏదైతే కిరణ స్పర్శను చూసేందుకు తన్మయం చెందుతున్నారు. కాకపోతే ఈసారి మాత్రం అలా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. మెయిన్ ద్వారా నుండి మాత్రం విఐపీలు అయితే, అదేవిధంగా సాధారణ భక్తులు కూడాను ఇటువైపు నుండి లోపల రప్పిస్తారు. లోపల మాత్రం ఆ అద్భుత దృశ్యం చూసేందుకు వారు చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా ప్రతి ఏడాది కూడాను 8, 9 అక్టోబర్ 1, 2 మాత్రం భక్తులు ఈ కిరణ స్పర్శను చూసేందుకు పెద్ద మొత్తంలో తరలివస్తారనే ఉద్దేశంతో ఆలయ నిర్వాహకులు మాత్రం తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు. ఆలయం ఇప్పటికే భక్తుల తాకిడి పూర్తిగా పెరగడంతో ఈరోజు మాత్రం అద్భుత దృశ్యం చూసేందుకు చూస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారని విషయం మనతో మాట్లాడిన డిఎస్పీ గారు, చూస్తే ఈ కిరణ స్పర్శను చూసేందుకు చాలామంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడాది కూడా 2 పర్యాలు ఈ దీనికి సంబంధించి ఎటువంటి భద్రతా ఏర్పాట్ల విషయంలో ఏంటంటే, ఈరోజు చాలా సుదినం. సూర్యకిరణాలు డైరెక్ట్గా భగవంతుడి మీద పడడం అనేది ఒక అద్భుతమైనటువంటి లీల. ఈరోజు అంటే జనాలు ఫస్ట్ టైం కాబట్టి అనుమానంగా ఉన్నారు కాబట్టి పెద్ద హెవీ క్రౌడ్ అయితే రాలేదు, బట్ బందోబస్తు అంతా కూడా మా సీఏ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ కిరణ స్పర్శను మీరు కల్లారా వీక్షించారా? ఇదేనా మొదటిసారి? ఇదే మొదటిసారి అండి. నేనే చాలా ఒళ్ళు పులకరించింది. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అద్భుతమైనటువంటి ఆ కిరణాలు ఆ భగవంతుడి మీద అలా పడి అలా పైకి లేస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. ఇవాళ ఆ భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషపడుతుంది. భక్తులు తాకిడి లేకపోయినప్పుడు కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ కిరణాలను నేరుగా భక్తులు చూసేందుకు బ్యారిగేట్లు ఏర్పాటు కావచ్చు. అంగట్లో ఎవరు కూడా ఎక్కువ రద్దీ వచ్చినా కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. బందోబస్తు అయితే అందరూ ఎక్కువగా ఉంటారన్న ఉద్దేశంతో మనం ముందుగా ప్రీ ప్లాన్ చేయడం జరిగింది. పూర్తి ఏర్పాట్లు అంటే బార్కేడింగ్, జనాలకు ఇబ్బంది లేకుండా చక్కగా, ఎందుకంటే సమయాభావం తక్కువ, ఆ 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే మనకు ఆ కిరణాలు కనిపిస్తాయి భగవంతుడి మీద. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా టెంపుల్ అథారిటీస్, ఈవో గారు చక్కటి ఏర్పాట్లు చేశారు. అలాగే వాళ్ళతో అనుసంధానం చేసుకుని మా సిఐ గారు అందరూ కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకుని వెళ్ళారు. చూస్తే కనుక ఈరోజు ఈ కిరణ స్పర్శ చూసి అదృష్ట భాగ్యం కలిగిందని చెప్పి ఈరోజు భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు, అదేవిధంగా ఈ కిరణ స్పర్శకు సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, ఈసారి కూడా కిరణాలు ఎన్ని నిమిషాల పాటు పడింది? నమస్కారం బాబు. ఈసారి కిరణ స్పర్శ ఏ విధంగా జరిగింది, భక్తులు కూడాను వాటిని చూసేది మార్చి నెలలో కూడా అదృష్ట భాగ్యంగా అక్టోబర్లో ఎటువంటి అవకాశం? ఓం నమో భగవతే సూర్య. సూర్యనారాయణ స్వామి దేవాలయం అరసవెల్లిలో ప్రతి సంవత్సరం కూడా 9, 10, 1, 2 ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల సమయంలో సూర్యకిరణాలు పడడానికి అవకాశం ఉంది. కాలానుగుణంగా
సూర్యనారాయణ స్వామి వారు మబ్బులు వేసేసి అట్లాగే మేఘావృతంగా ఉంటే వర్షాలు అలా పడుతున్నప్పుడు అవి పడడానికి అవకాశం లేదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ మేఘావృతం వల్ల కిరణస్పర్శ జరగలేదు. ఈరోజు ఇది మా 1 అక్టోబర్, ఈరోజు అత్యద్భుతంగా కిరణస్పర్శ జరిగింది. భక్తులందరూ కూడా ఆనందించారు. ఈ కిరణ స్పర్శ ఈ మొట్టమొదటి కిరణాలు పడడం అన్నది చాలా ఆనవాయితీ. ఇప్పుడు అది ఏదో 8 గంటలకు 9 గంటలకు పడడం అన్నది, చాలా దగ్గరలో 12 గంటలకు పడడం అన్నది, అది కాకుండా మొట్టమొదటి కిరణాలు పడడం అన్నది మనకి అత్యద్భుతమైన సన్నివేశం. అట్లాగే ఈరోజు ఈ చతుర్దశి, ఇవాళ కృష్ణాంగారక చతుర్దశి అంటారు, ఇది మంగళవారంతో కూడిన కృష్ణపక్షంలో అంగారకుడు అంటే మా మంగళవారం, ఆ మంగళుడు ఉండే రోజు ఇది. ఈరోజు అత్యద్భుతంగా ఈ సన్నివేశం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ 1 అక్టోబర్, రేపు 2వ తారీఖున కూడా పడడానికి అవకాశం ఉంది. మేఘావృతం లేకపోతే తప్పకుండా వీక్షించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని వలసిందిగా కోరుతున్నాను. ఈ కిరణస్పర్శ జరగస్పర్శ వల్ల స్వామివారికి ఇంకా తేజం, అట్లాగే ఆయనకి ఎప్పుడు తేజం ఉంటుంది, ఇంకా మనందరికి కూడా ఆరోగ్య భాగ్యాదులు ప్రసాదించడానికి, ఈ సమస్త లోకాలు కూడా సుఖ సంతోషంగా ఉండడానికి కూడా ఆయన మనకి తోడ్పడి, ఇలాంటి కార్యక్రమాలు చూడడం వల్ల మనకి మనసులో ఆనందంగా ఉండే ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి. ఆ మనిషికి సమస్యలన్నీ పోగొట్టి ఒక మంచి ఆనందదాయకమైనది, నేను ఫలానా సూర్యనారాయణ స్వామి వారి కిరణాలు చూశానని ఒక ఆనందం అందరితో చెప్పుకొని వాళ్ళు ఆనందపడుతుంటారు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి వారి ఈరోజు అందరికీ 2 సంవత్సరాల తర్వాత ఈ స్పర్శ జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కంటికి సంబంధించిన రుగ్మతలు కూడాను నైవేద్యం ఒక నమ్మకం, అది కూడా నిజం. ఈ మొట్టమొదటి కిరణాల వల్ల ఈ ఏ విటమిన్ అనే ఉంటుంది, చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కామెర్ల పచ్చ కామెర్ల సోకే వ్యాధి ఉంటుంది. ఆ పచ్చ కామెర్ల వల్ల డాక్టర్లందరూ కూడా వైద్యులందరూ కూడా సూచిస్తారు ఏమంటే, మొట్టమొదట సూర్యకిరణాలు పడేటప్పుడు 6 గంటల సూర్యోదయం అయినప్పుడు ఎండలోనే ఆ పిల్లల్ని పెడితే ఆ ఏ విటమిన్ ప్రాప్తించి వాళ్ళకి ఆ రుగ్మత అంటే పచ్చకామెరలు ఆ జాండీస్ అనే వ్యాధి తొలగుతుందని కూడా డాక్టర్లు కూడా సూచిస్తారు. ఎందుకంటే ఎన్ని మందులు ఇచ్చినా ఆ సూర్యరశ్మి పడడం వల్ల ఎన్నో విటమిన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ నివారణ జరుగుతాయని. కానీ తర్వాత నేత్ర రోగ నివారణ కూడా అత్యద్భుతంగా, అది నేత్ర రోగ నివారణ లేకుండా మనకు చేస్తుంది కాబట్టి ఈ కిరణాలు చూసి ఆనందించాలని కోరుతున్నాం. సూర్యుడు ఉత్తరాయణం దక్షిణానికి, దక్షిణాన్ని ఆ స్థానచలం చెందినప్పుడు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం. అలనాడు ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్న మెలకు ఈ పరంపర దశాబ్దాలైనా కూడా కొనసాగుతుంది అనుకోవచ్చు. ఇది మా పూర్వీకులు మొట్టమొదట గోపురం కట్టారు. అది కట్టి సుమారు 130-140 సంవత్సరాలు అయిపోతున్నది. అప్పుడు ఆధునీకరణ, ఆ శాస్త్రవేత్తలు, అక్కడ ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆ శాస్త్ర నిపుణులు అవన్నీ కూడా సున్నంతో, గానుగు బెల్లంతో, గానుగు సున్నం ఇవన్నీ కలిపి కలబంద అని ఒక చిన్న చెట్టు ఉంటుంది. ఆ కలబంద చెట్లన్నీ కూడా 1 ఎకరాలో వేసి ఆ రసాన్ని ఆ సున్నంలో కలిపి కట్టినది ఆ గోపురం. అది నిజంగా అది సూర్యప్రకాశం గారని, సింహాచలం గారని వారి హయాంలో అనేది నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ సూర్యకిరణాలు ఎలా పడతాయి అనే వాళ్ళ ఆ దూరదృష్టితో చూసి, అప్పుడు పూర్వం అంతా ఇదంతా అడవి, ఈ అడవి ప్రదేశంలో చెట్లు మొక్కలు అన్నీ పిచ్చి మొక్కలు అన్నీ ఉండేవి, అవన్నీ కూడా వాళ్ళన్నీ చూసి ఆ దేవాలయాన్ని అలా కట్టి ఎత్తైన ప్రదేశంలో దేవేంద్ర నిర్మితమైనది కాబట్టి అట్లాగా నిర్మాణం చేశారు కాబట్టి మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. గాలిగోపురం కావచ్చు, అణువేటి మండపం కావచ్చు, ఇక్కడ ఏదైతే ధ్వజస్తంభం, అదేదో ముఖద్వారం సంబంధించి ఆలయ ఇవేవి ఆటంకంగా నెల 5 ద్వారాలు పంచద్వారాలు దాటి సుమారు 300 అడుగులు 400 అడుగులు 500 అడుగులు ఉంటుంది. ఆ 500 అడుగులు దాటి ఏం అడ్డు లేకుండా ఆ రోజే ఆ ఉదయాన్నే ఆ స్పర్శ జరగడం అన్నది అత్యద్భుతం. అది మన పూర్వీకులు చేసిన ఆ కార్యక్రమం చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఆనందిస్తున్నాం. అలనాడు ఆలయ నిర్మాణంలోనే పూర్వీకులు తీసుకున్న మెలకులు ఈరోజు చరిత్ర పుత్రలో నిలిచిపోయింది అనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాత్రం 5 ద్వారబంధాలు 300 అడుగులు పొడుగు, ఇవేవి కూడా ఆటంకంగా నిలవకుండా ఈరోజు మాత్రం సూర్య కిరణాలు గర్భగుడిలో కొలువుతీరినటువంటి మూల విరాట పాదాల నుండి శిరస్సు వరకు తాకి ఆ భక్తులు మాత్రం తన్మయాన్ని గురిచేసింది. ఈ కిరణ స్పర్శ కారణంగా అటువైపు చూస్తే స్వామివారు ఏదైతే శాలిగ్రామ శిలతో చేసినటువంటి స్వామి
స్వామివారి విగ్రహాన్ని మాత్రం శక్తి సంతరించుకుంటుంది. అదే భక్తులు కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అదేవిధంగా వైద్యపరంగా కూడాను ఈ కిరణస్పర్శ అనేది పిల్లలకి చాలా ఆరోగ్యం, ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఆ కిరణస్పర్శ కారణంగా చిన్నపిల్లలకి అంటే పచ్చకామరలు వ్యాధి రాకుండా నివారించేందుకు కూడా ఈ కిరణస్పర్శ, ఎందుకంటే ఉదయించే లేలైతే సూర్య కిరణస్పర్శ 6 గంటల నుండి 6 గంటల 8 నిమిషాలు అంటే ఏకదాటిగా 8 నిమిషాల పాటు ఆ స్వామివారి మూలవెరటి తాకడం అద్భుత దృశ్యాన్ని చూసి తన్మయం చెందిన భక్తులు మాత్రం గత 2 ఏళ్ళుగా ఈ అద్భుత భాగ్యానికి నోచుకోలేదు. ఈసారి మాత్రం 8 నిమిషాల పాటు ఏకదాటిగా కిరణస్పర్శ జరిగే అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందితే ఆ కిరణస్పర్శ మాత్రం స్వామివారి శక్తిని మరింత సంతరించేందుకు తోడ్పడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఏడాది కూడా 2 పర్యాయాలు 8, 9, 10 అదేవిధంగా 1, 2 తేదీన సూర్యుడు ఉత్తరాయణ నుండి దక్షిణానికి, దక్షిణాని నుండి ఉత్తరాయణకి స్థానచలనం చెందిన రోజుల్లో తెల్లవారుజామున ఉదించే లేలేత సూర్యకిరణాలు ఈ ఏదైతే గాలిగోపురం నుంచి అనివేట మండపం దాటి అటువైపు చూస్తే కనుక ప్రధాన ఆలయ గర్భగుడిని కూడాను లెక్క చేయకుండా లోపలికి ఆ కిరణస్పర్శ చూసిన ప్రతి ఒక్కరు కూడా తన్మయం చెందుతున్నారు. ఈ ఆలయ విశిష్ట ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ కిరణస్పర్శ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కృతం భావిస్తుంటారు. అలనాడు తమ పెద్దలు ఈ ఆలయ నిర్మాణంలో తీసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానమే ఈరోజు దీన్ని మనం ఇంతలా ఆస్వాదిస్తున్నాం. ఈ మెలకులు ఏ గుడిలోనైనా కూడాను ఏ సమయంలో పడవచ్చు, కానీ సూర్యుడు ఉదయించినటువంటి లేలేత కిరణాలు సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో కొలుదిన మూలవిరాటికి తాకడం అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు మాత్రం తన్మయం చెందగా ఆలయ ప్రతిష్ట మాత్రం మరింత ఇనుముడింపించేందుకు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కరణం ఎంతగానో దోహదపడుతుందని ఆశిద్దాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.